హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మేనేజ్మెంట్ ట్రైనర్, రాష్ట్ర సైకాలజిస్టుల అధ్యక్షుడిని. యూట్యూబ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల్ని, ప్రతిరోజు ఒక్కొక్క వీడియోని, ఒక్కొక్క మానసిక సమస్యని ఏ విధంగా పరిష్కరించాలా ఒక అవేర్నెస్తో కూడా వీడియోస్ని అందిస్తున్నా. అందువల్ల డియర్ ఫ్రెండ్స్, దీన్ని మీరు అనేక మందికి షేర్ చేయండి, పరిచయం చేయండి. ఐక్యరాజ్య సమితి, దాంట్లో అనుబంధంగా ఉన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు 10 అక్టోబర్ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా గుర్తించి, మానసిక సమస్యల ద్వారా ఉత్పన్నమవుతున్న రకరకాల రుగ్మతలను, రకరకాల సమస్యలను ఎదుర్కోవడానికి అవేర్నెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో అటు సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులే కాకుండా మానసిక సమస్యల గురించి ప్రతి వ్యక్తి అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో మేము మా స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ తరఫున, లైఫ్ కి ఛానల్ తరఫున నేను మీకు ఈ వీడియోస్ని ప్రజెంట్ చేస్తున్నాను. అందువల్ల ఈరోజు మనము గమనిస్తే అనేక రకాల మానసిక సమస్యలు ఉన్నాయి. ఏ కేటగిరీలో కొంతమంది సమస్యను ముందుగానే గుర్తించి లేదా సమస్యను గుర్తించి పరిష్కారాన్ని పొంది ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంది. బి కేటగిరీలో ఎలా ఉంటారంటే సమస్యని గుర్తించరు. 3వ కేటగిరీ సిలో అసలు సమస్య ఉందనే విషయమే వారికి తెలియదు. అందుకనే ప్రతి మానసిక సమస్యను గుర్తించి వారిలో ఉందా లేదా, అందుకనే ఐక్యరాజ్య సమితి గతంలో ప్రకటించింది ప్రతి ముగ్గురిలో ఒకరికి మానసిక రుగ్మతలు ఉన్నాయి. అదేవిధంగా అనేక మంది డిప్రెషన్తో బాధపడుతున్నారు. ఈరోజు నేను ఇస్తున్న అంశం రకరకాల నిరాశల మధ్య, బాధల మధ్య, ఆర్థికమైన మాంద్యంలో లేదా ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందిగా లవ్ ఫెయిల్యూర్స్, అదేవిధంగా ప్రేమ విఫలమవడము, అదేవిధంగా డ్రింక్స్ అడిక్షన్ అవ్వడము, ఇలా రకరకాల విషయంలో డిప్రెషన్ అనే ఒక దాని గురించి నేను మీకు వివరణ ఇవ్వడానికి వచ్చాను. డిప్రెషన్ అనేది ఒక మానసిక మాంద్యం, మనోరుగ్మత. దీన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే ఒకవేళ మనం ఆర్థికంగా నష్టపోయి బాధపడుతున్నామేమో, క్లాస్ స్టడీస్లో చదవలేక ఫెయిల్యూర్ అయ్యామేమో, సీట్ సాధించలేక ఫెయిల్యూర్ అయ్యామేమో, ఎంబీబీఎస్ నీట్ని సాధించలేక లేదా మన లక్ష్యాన్ని సాధించలేక చితికిల పడ్డామేమో, దాని ద్వారా బాధపడుతూ బాధను కొనసాగుతూ ఇలా కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పుడు దీని యొక్క లక్షణాలు మనకు కనిపిస్తుంటాయి. అందుకని మొదటిగా మీకున్న నిరాశను, నిస్పృహను, బాధను తీసేయండి. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. అందుకని ఒకవేళ నిద్రలేమి మీకు దీని ద్వారా లేదా మీ ఓటమి ద్వారా లేదా స్టాక్ మార్కెట్లో పెట్టాము రిటర్న్స్ రాలేదు, లేదా ఆర్థికంగా పలాని వ్యాపారంలో పెట్టాము వ్యాపారంలో ఓడిపోయాము, లేదా మానసికంగా కుటుంబ విషయంలో ఓడిపోయాము, లేదా పిల్లల విషయంలో ఓడిపోయాము, అసలు జీవితమే వద్దు, ఇటువంటి కేసులు ఎన్నో మేము గమనిస్తుంటాం. వీరు తెలియకుండా ఒక డిప్రెషన్ లక్షణాల్లో లేదా డిప్రెషన్లో ఉంటారు. డిప్రెషన్ యొక్క లక్షణాలని మొదటిగానే గమనిస్తే నిరాశలో ఉంటారు, నిస్పృహలో ఉంటారు, బాధలో ఉంటారు, విచారంలో ఉంటారు. అలాగే వచ్చేసరికి హోప్ కనిపించదు, ఒక ఫ్యూచర్ కనిపించదు, ఒక బ్రైట్నెస్ కనిపించదు, ఒక శూన్యంగా ఉంటుంది. జీవితంలో ఏం చేద్దాం, ఒక నిరాశలో ఉంటుంది, ఒక పర్టికులర్ గోల్ ఉండదు. నిద్రలేమి ఎక్కువైనా ఉంటుంది లేదా నిద్రలేమి తక్కువైనా ఉంటుంది. అదేవిధంగా వచ్చరికి ఆకలి ఎక్కువైనా ఉంటుంది, ఆకలి తక్కువైనా ఉంటుంది. అదేవిధంగా వచ్చరికి కొన్ని భయాలు యాడ్ అవుతుంటాయి, గెలుస్తానా సాధిస్తాననే ఒక సంశయం. అదేవిధంగా వచ్చేసరికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, కొన్ని రకాలైన కాంప్లెక్సెస్, సోషల్ ఫోబియస్, ఇవన్నీ మిక్స్ అయ్యి చాలా డిస్టర్బెన్స్. దీని పర్యవసానం చివరికి ఆత్మహత్య కూడా చేసుకోవడానికి అవకాశం. అందుకని డిప్రెషన్ని మీరు గుర్తించాలి. అందుకనే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంలో భాగంగా ఒక ఇచ్చిన మోటో, సూయిసైడ్స్ని, ఆత్మహత్యలను నివారించాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తికి ఉంది. అందుకని ఈ లక్షణాలు, నేను చెప్పిన ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉన్నాయో, నిరాశ, నిస్పృహ, బాధ, విచారము, చేయలేనేమో, గెలవలేనేమో, సాధించలేనేమో, నా జీవితం ఇంతేనేమో, నాకు అసలు ఏమి కనిపించలేదు, ఫ్యూచర్ బ్రైట్ కరెక్ట్ లేదు, నేను దీని నుంచి బయటపడలేను, ఈ భయాలు నన్ను ఇలాగే ఉంచినాయి, లేదా నా జబ్బు పూర్తిగా నయం కాదు, ఇటువంటి అన్నీ ఉంటే మీరు డిప్రెసివ్ క్యారెక్టర్ స్టార్ట్ అవుతున్నాయి, డిప్రెసివ్ లక్షణాలు స్టార్ట్ అవుతాయి. అందుకని ఈ డిప్రెషన్ని డీ కొట్టాలి. అసలు ఇవి ఎందుకు వస్తుంటాయి, ఇవి ఎందుకు వస్తుంటాయి అనేది కానీ గమనిస్తే హెరిడిటరీ పరంగా రావచ్చు, హార్మోన్స్ డిస్టర్బెన్సెస్ ద్వారా రావచ్చు, అదేవిధంగా న్యూరో ట్రాన్స్మిటర్స్ ద్వారా రావచ్చు, ఆలోచన విధానంలో నెగిటివ్స్ ఎక్కువగా జోడించడం ద్వారా రావచ్చు, సబ్కాన్షియస్లో నెగిటివ్స్ అలాగే ఫిక్స్ అవ్వడం ద్వారా రావచ్చు, అదేవిధంగా ఓటమిని భరించలేక ఒక సమస్యకు పరిష్కార దిశలో వెళ్లకుండా నిరాశకు లోనై డిప్రెషన్ రావచ్చు. ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. డిప్రెషన్ని మాత్రం డెఫినెట్గా దూరం చేసుకోవాలి. దాన్ని అలాగే పెట్టుకుంటే అది మనతో ఒక భయంకరమైన ఒక రుగ్మతను మనం కొనసాగిస్తున్నామని అర్థం. అందుకని డియర్ ఫ్రెండ్స్, చూస్తున్న మీరు ఈ రకమైన సింప్టమ్స్ ఎవరిలో అయినా ఉంటే మొగమాట పడద్దు, సైకాలజిస్టులో, సైకియాట్రిస్టుల సహాయం తీసుకోండి, దాని నుంచి బయటపడండి, డిప్రెషన్ని డీ కొట్టండి, మానసికంగా స్ట్రాంగ్గా తయారవ్వండి. అసలు ఎందుకు ఈ రకమైన సమస్యలు, ఏంటి అని నిరాశ నిస్పృహలో ఉండద్దు. మీరు దీనికి పరిష్కార మార్గాలను నేను కొన్ని సూచిస్తున్నాను. మొదటిగా
ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండండి, సరదాగా గడపండి. రెండవది, ఈ బాధలు ఇవన్నీ వీటిని ఎండ్ చేసి హ్యాపీగా ఆనందంగా నెక్స్ట్ ఫ్యూచర్ని ప్లాన్ చేయండి. మూడవది, ప్రతిరోజు వ్యాయామం చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి, సైకాలజిస్టుల సహాయం తీసుకోండి. అదేవిధంగా న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్, దాని మీద ట్రైనింగ్ తీసుకోండి. హిప్నోసిస్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, సైకోథెరపీ, కౌన్సిలింగ్ స్ట్రాటజీస్, మేనేజ్మెంట్ ట్రైనింగ్స్, వీటి ద్వారా డిప్రెషన్ని ఈజీగా దూరం చేసుకోవచ్చు, డిప్రెషన్ని పూర్తిగా విముక్తి కలుగు చేసుకోవచ్చు. అలాగే వచ్చేసరికి సైకియాట్రిస్టుల సహాయం తీసుకొని అవసరమైతే యాంటీ డిప్రెసెంట్ని వాడాల్సి ఉంటుంది, అది తీవ్రమైన స్థాయి అయితేనే ఆ విధంగా చేయండి. అలాగే వచ్చేసరికి లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నప్పుడు నిజంగా మన జీవితంలో డిప్రెషన్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఇట్ లీడ్స్ టు మైల్డ్ నుంచి, లేదా చిన్న స్థితి నుంచి, లేదా సామాన్య స్థితి నుంచి పెద్దదిగా తయారైపోయి అసలు మానసికంగా అసలు మన మైండ్ బాడీ కంట్రోల్ కాని స్థితికి వస్తుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఇది ఆడలేదు, మగలేదు, చిన్నపిల్లలు లేదు, పెద్దవారు లేదు, ప్రతి ఒక్కరిని పీడించి ఇబ్బంది చేస్తుంది. అందుకని మీరు కంపల్సరీగా మీరు చేయాల్సిన పని, దీన్ని ఢీకొట్టండి, దీన్ని ఓవర్కమ్ చేసుకోండి, ఆ టెక్నిక్స్ని ఫాలో అవ్వండి. ఆ విధంగా ఫాలో అవుతాను. అదేవిధంగా మా స్నేహ కౌన్సిలింగ్ సెంటర్లో మేము సైకోథెరపీ, హిప్నోథెరపీ, ఎన్ఎల్పి, కౌన్సిలింగ్ స్ట్రాటజీస్, రిలాక్సేషన్ థెరపీస్ ఇస్తూ, కౌన్సిలింగ్ని అద్భుతంగా తెలియచేస్తూ, మైండ్ని పవర్ని పెంచుతూ, డిప్రెషన్ని పూర్తిగా ఓవర్కమ్ చేసుకోవడానికి అనేక టెక్నిక్స్ మేము అందిస్తుంటాం. వాటిని ఉపయోగించండి. ఆయా జిల్లాల్లో ఉన్న సైకాలజిస్టుల, సైకియాట్రిస్టుల సహాయం తీసుకోండి. డబ్బులు సంపాదించవచ్చు, కానీ ప్రాణం పోయితే మరి తిరిగి సంపాదించలేదు. అందుకని ప్రాణం చాలా గొప్పది, డబ్బులు సంపాదించుకోవడానికి వారే మీకు నేర్పిస్తారు. అందుకని మీరు చేయాల్సిన పని, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి, లైఫ్ స్టైల్ సిస్టాన్ని చేసుకోండి. అంతేగాని ఎప్పుడు బాధపడుతూ పాస్ట్ గురించి ఎప్పుడు ఆలోచన చేస్తున్నారంటే మీరు డిప్రెషన్లో ఉన్నారని, లేదా ఫ్యూచర్ గురించి ఓవర్గా ఉన్నారంటే మీరు యాంగ్జైటీలో ఉన్నారని. అందుకని వీటన్నింటిని గుర్తించి, ఐఐటీలో సీట్ రాలేదు, ఎన్ఐటీలో సీట్ రాలేదు, నీట్లో సీట్ రాలేదు, వ్యాపారంలో ఓడిపోయాను, ఇవే రిపీట్ చేస్తూ ఆర్థికంగా చితికిపోయాను, లేదా నా జీవితంలో ఒంటరిగా ఇలా అయిపోయాను, ఈ విధంగా నేను ఇలా అయిపోయాను, అధికంగా తిండి తింటున్నాను, లేదా తక్కువగా తిండి తింటున్నాను, గుండె దడుంది, భయాలున్నాయి, అనవసరమైన ఆలోచనలు ఉన్నాయి, వీటన్నింటినీ పక్కకు తీసేసి మీరు వాటిని ఓవర్కమ్ చేసుకోవడానికి డెఫినెట్గా ఈ సహాయం తీసుకోండి, సైకాలజిస్టుల సైకియాట్రిస్టుల సహాయం తీసుకోండి. ఆ విధంగా తీసుకుంటారని ఆశిస్తూ, అలాగే వచ్చేసరికి మీకు ఏదైనా సందేహాలు ఉన్నా కూడా నా నెంబర్లు మీకు డిస్ప్లేలో ఇస్తాను, మీరు నాతో మాట్లాడచ్చు, మా స్నేహ కౌన్సిలింగ్ టీం కూడా మీతో మాట్లాడుతుంది. అలాగే వచ్చేసరికి ఆ జిల్లాల్లో ఉన్న సైకాలజిస్టుల సైకియాట్రిస్ట్ సహాయం తీసుకోండి. ఇక రెండో వీడియోలో, మూడో వీడియోలో, ఆ విధంగా 4వ తేదీ నుంచి, అక్టోబర్ 4 నుంచి 7 వరకు వరుసగా 7 వీడియోస్ని ఉదయం పూట మేము ప్రజెంట్ చేస్తాం. దాన్ని చూడండి, అనేక మందికి పరిచయం చేయండి, మా ఛానల్ని, లైఫ్ కీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధంగా చేస్తున్నారని ఆశిస్తూ, థ్యాంక్ యూ. మీ డాక్టర్ సురేష్ బాబు.